కృష్ణా జిల్లా మచిలీపట్నం డివిజన్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. శుక్రవారం ఒక్కరోజే 16 కేసులు నమోదైనట్లు మచిలీపట్నం ఆర్డీఓ కాజావళి ప్రకటించారు. కొత్తగా నమోదైన 16 కేసుల్లో 12 కేసులు మచిలీపట్నం మున్సిపల్ పరిధిలోవి కాగా మిగిలిన 4 కేసులు గ్రామీణ ప్రాంతాలు అని ఆర్డీఓ కాజావళి అన్నారు. డివిజన్లో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈరోజు 16 కొత్త కేసులు నమోదవడం జరిగింది. నిన్నటికే 108 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి డివిజన్ మొత్తం మీద. ఈరోజు మరో 16 కేసులతో మొత్తం డివిజన్లోని కేసుల సంఖ్య 124 చేరింది. ఈ 124 కేసులలో కేవలం మచిలీపట్నం నియోజకవర్గంలోనే 88 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 72 కేసులు ఇప్పటి వరకు. ఈరోజు వచ్చినటువంటి కొత్త కేసులలో 16 కేసులు మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 12 కేసులు నమోదయ్యాయి. అవి ఫస్ట్ వార్డ్ అంటే బైపాస్ రోడ్లో ఒకటి, ఆదర్శనగర్లో ఒకటి, బలరామునిపేట ఒకటి, ఈడేపల్లిలో 4 కేసులు, బచ్చుపేటలో 2 కేసులు, జవ్వార్పేటలో ఒకటి, పాతరామన్నపేటలో ఒకటి, గొడుగుపేటలో ఒకటి. మొత్తం మీద మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లోనే 12 కేసులు నమోదవడం జరిగింది. మరొకటి మచిలీపట్నం రూరల్ అంటే గుండుపాలెం విలేజ్లో 1 కేసు నమోదైంది. అదేవిధంగా పెడన మండలం బ్రహ్మాపురం అంటే పెడన అర్బన్లో వస్తుంది, ఇది పెడన అర్బన్ బ్రహ్మాపురంలో 1 కేసు నమోదైంది. మొవ్వ మండలం నిడుమోలులో 1 కేసు, అదేవిధంగా కృతివెన్ను మండలం చిన్నపాన్రాకలో 1 కేసు నమోదైంది. మొత్తం మీద ఈరోజు 16 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. దీనితో డివిజన్లోని మొత్తం కేసుల సంఖ్య 124 చేరింది. ఈ 124 కేసుల్లో సుమారుగా 44 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మొత్తం కంటైన్మెంట్ జోన్లు, ఇప్పటి వరకు మనం 52 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాం. ఈ 52 కంటైన్మెంట్ జోన్లలో నిన్నటి వరకు ఆల్రెడీ 3 కంటైన్మెంట్ జోన్లు డీనోటిఫై అయ్యాయి పాతవి. అదేవిధంగా ఈరోజు కొత్తగా వర్రేగూడెం అంటే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లోని వర్రేగూడెం కంటైన్మెంట్ జోన్ను మనం డీనోటిఫై చేయడం జరిగింది. 28 రోజులు కంప్లీట్ అయింది. మొత్తం మీద 4 కంటైన్మెంట్ జోన్లు డీనోటిఫై చేయగా 48 కంటైన్మెంట్ జోన్లు ప్రస్తుతం యాక్టివ్లో ఉన్నాయి డివిజన్ మొత్తం మీద. అంటే 52 కంటైన్మెంట్ జోన్లలో 4 డీనోటిఫై కాగా 48 కంటైన్మెంట్ జోన్లు ప్రస్తుతము యాక్టివ్లో ఉన్నాయి. కేసులు మాత్రము ఒక 44 మంది మాత్రం డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క వైరస్ యొక్క విజృంభణ పెరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. జాగ్రత్తలు పాటించడమే దీనికి పరిష్కారం తప్ప ఇంకా ఏది లేదు. మనకు ఈ మధ్య WHO ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో కూడా ఏదైతే సోషల్ డిస్టెన్స్ మనము వీలైనంత వరకు దూరంగా ఉన్నట్లయితే సోషల్ డిస్టెన్స్ పాటిస్తే దీన్ని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువగా జరిగినట్లయితే, జనాలు గుంపులు గుంపులుగా గుమికూడినట్లయితే వైరస్ అనేది అతి తక్కువ కాలంలో ఎక్కువగా విజృంభించేటటువంటి అవకాశం ఉంది అని ఈ మధ్య ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో మనము చదివాము. కాబట్టి వీలైనంత వరకు మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. అంటే వేరే దూర ప్రాంతాలకు వెళ్ళొద్దు, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నం చేయండి అనేది ప్రజలకు మేము చేసేటటువంటి విజ్ఞప్తి. థ్యాంక్ యూ.